నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం నిడమర్రులో ఉన్నాం. ఈ గ్రామం ఒక ప్రఖ్యాత హాస్యనటుడు ఊరు. ఆయన ఎవరో కాదు, పరిచయం అవసరం లేని నటుడు, ఎంఎస్ నారాయణ, మైలవరపు సూర్యనారాయణ. ఈయన పుట్టింది పెరిగింది ఇదే ఊర్లో, ఇదే గ్రామంలో. మనం చూస్తున్న ఈ ఇంట్లోనే ఉండేవారు. మనం కనిపించేది కూడా ఆయన బ్రదరే. అయితే ఈ ఊర్లో ప్రాథమిక విద్య అంతా కూడా ఎంఎస్ నారాయణది ఈ గ్రామంలోనే జరిగింది. సమీపంలో ఉన్న పత్తేపురంలో కూడా చదువుకున్నారు. ఆయన ఎంతకాలం ఇక్కడ ఉన్నారు, ప్రాథమిక విద్య ఎలా నడిచింది, ఈ ఊర్లో ఆయన నడయాడిన వ్యవహారాలేంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. లాలయ్య గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి లాలయ్య గారు. ఎలా ఉన్నారు? ఆరోగ్యం అది బాగుంటున్నది అంటారా? మన ఎంఎస్ నారాయణ గారితో మీరు ఎన్నో బ్రదరు? నేను మూడండి. మూడండి. మొత్తం ఎంతమంది సార్ బ్రదర్లు? మొత్తం ఒక పిల్లలు, ఏడుగురు అండి. ఆడపిల్లలు ముగ్గురు అండి. మా కుటుంబంలో ప్రథమంగా ఆడపిల్ల అండి. ఆడపిల్ల గారికి మొదటి ఆడపిల్ల. ఈ ఎంఎస్ నారాయణ గారు ఎన్నో సంతానం అంటారు? అంటే మగాళ్ళు రెండు ఆయనండి, ఆడ మొత్తం లెక్కేసుకుంటే మూడు ఆయన, పెద్ద ఆవిడ, ఒక ఆవిడ, ఆడ ఆవిడ, తర్వాత పోతురాజు గారు అని ఒక పెద్ద ఆయన, ఆ తర్వాత ఎంఎస్ గారు. ఇప్పుడు ఓవరాల్గా చిన్నప్పుడు ఇక్కడే ఉండేవారు ఆయన అండి? అంటే చదువు అంతా కూడా ఇక్కడే నడిచింది? అవునండి, ఇక్కడ హై స్కూల్ దాకా మా ఊరిలో చదివారు. ఆ తర్వాత పత్తేపురం ముత్తురాజు గారు సాంస్కృతిక కాలేజీలో మొత్తం ఫైనల్ ఇరు వరకు చదివారు. ఓకే, అక్కడి నుంచి జాబ్ వచ్చిందండి. భీమవరం ముత్తురాజు గారి స్కూల్లోనే తెలుగు పండిట్గా జాబ్ వచ్చింది. అక్కడ కొంతకాలం చేసిన తర్వాత కొడుకులు పొడి గోవిందరావు ఉదరం కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యారు. ఎన్నో గుర్తుండిపోయే పాత్రలతో ఇప్పటికీ మర్చిపోలేని నటుడు ఎంఎస్ నారాయణ. ఆయన నటించిన పాత్రలు నేను సజీవంగా ఉండేవి. మనలో ఒకరు నడుస్తున్నట్టుగా, మనలో ఒకరు తిరుగుతున్నట్టుగా ఉండే పాత్రలను ఆయన సృష్టించారు. రచనకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ రచనలో ఎక్కువ కాలం కొనసాగలేదు, నటుడిగానే ఆయన క్లిక్ అయ్యారు. ఆయన గురించి మరిన్ని వివరాలు. ఆయన లాలయ్య గారి కుమారుడు, పెదనాన్నగారు నిజంగా చాలా మంచి నటుడు. కేజీఆర్ కాలేజీలో లెక్చరర్ చేశారు, అలాగే మీ ఊర్లో చదువుకున్నారు. ఇప్పుడు మీ తరం వాళ్ళు ఆయన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం గుర్తుంచుకునేలాగా ఆయనకి మీరు ఏం చేస్తున్నారు? ఆయన చిన్నప్పటి విషయాలన్నీ మాతో ఎక్కువగా షేర్ చేసుకునేవారండి. ఆయన చదువుకున్న నేపథ్యం ఏంటి, ఆయన పెరిగిన విధానం ఏంటి, ఆయన ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమలో ఆయన రచయితగా ఎదగాలని చాలా చిన్ననాటి కోరిక అయింది. సినిమా తెర మీద నా పేరు కనిపిస్తే చాలు అని అనుకున్న టైంలో రవిరాజ పిల్లిశెట్టి గారు ఈయన కథ వివరిస్తుంటే ఈయన మహా కవళికలు, హావభావాలు అన్నీ చూసి, నారాయణ నువ్వు రచయితగా కంటే నటుడిగానే బాగుంటావు, నీకు చిన్న పాత్ర ఇస్తాం చెయ్యి అని చెప్పి రుక్మిణి అనే సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు, చెవుడి పాత్ర. దాంట్లో ఆయన అద్భుతంగా నటించడం, అయ్యి బాబు ఎంత బాగా నటించగలవా నువ్వు అని అందరూ ముఖ్య మీద వేసుకునేలా చేసాడు చిన్న పాత్ర ఆయన. అక్కడతోటి నటుడు ఆయన బయటకు వచ్చాడు ఆయన బాడీలోంచి. తర్వాత ఒక ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత నువ్వు నేర్చుకోలేదు కదా నటన ఎలా వచ్చింది నీకు అని అడిగితే, నటన అనేది నేర్చుకుంటే వచ్చేది కాదు, సహసిద్ధంగా రావాలని చెప్పేవారా పెద్దవాళ్ళందరూ సినీ ఇండస్ట్రీలో, రాఘవేంద్రరావు గారు లాంటి, దాసనారాయణ లాంటి డైరెక్టర్లు అందరూ కూడా నటన సహజంగా రావాలనేవారు. అలాగే ఆయన సరస్వతి పుత్రుడు అండి. అప్పట్లో చదువుకోవడం వేళల్లో ఒకళ్ళకి సాధ్యపడితే ఆ టైంలోనే చదువు అంటే మహాప్రీతి. కానీ ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు, మంచం మీద ఉండి తెలుగు చచ్చిపోతున్నదని ఒక డైలాగ్ చెప్తారు పిల్ల జమీందారు. ఎంట్రీలో కూడా చెప్పారు, నాకు మీకు బాగా ఇష్టమైంది ఏంటంటే తెలుగు గురించి ఆ డైలాగ్ నాకు చాలా కళ్ళనీళ్ళు వచ్చినాయి అంట. ఇది ఎప్పుడున్నా మీ సందర్భాన్ని మీతో పంచుకున్నారా? తప్పనిసరిగా అండి. ఆయన ఎమోషనల్ అయినాయి, ఆనందపడిన సన్నివేశాలు అంటే ఏదైనా మాతో షేర్ చేసుకునేవారు. అయితే ఆయనకి నిజంగా తెలుగు భాష పట్ల అంత మక్కువ ఉంది. తెలుగు భాష గురించి ఆయన, మేము నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కానీ నేను కూడా పుస్తకాలు చదువుతాను, విపరీతమైన పుస్తకాల నాలెడ్జ్ ఉందండి ఆయనకి. అయితే మన శ్రీశ్రీ గారి పుస్తకం ఉంది కదా మహాప్రస్థానం, ఆ పుస్తకం తీసి ఓ బాటసారి అని ఒక ఉంటుంది, అది నైట్ 1 గంటకి నాకు ఒక కాలేజీలో లెక్చరర్ విద్యార్థికి ఎలా వివరిస్తాడు అలా వివరిస్తుంటే నాకు కళ్ళంటే నేను తిరిగింది, ఇంత భాషా జ్ఞానం ఉందా ఈయనకి అని అనిపించింది.
మేము సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా కార్లో ట్రావెల్ చేసేవాళ్ళం అండి. అక్కడ దాకా వెళ్ళి అక్కడ దిగిన తర్వాత కెమెరా ముందుకు వెళ్ళేటప్పటికి ఆయన ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు. అంటే నటుడప్పుడు బయటకు వచ్చేవాడు. మేము ఆశ్చర్యపోయాడు. పక్కన నుంచి చూస్తా ఇదేంటి ఇప్పుడు దాకా మనం వచ్చింది ఇంతటేనా, ఇంతనే ట్రావెల్ చేసాం మనం అన్న అనుమానం కూడా మాకు కలిగేది. అంత సహజంగా దాంట్లోకి జర్నీ చేసేవాడండి. ఆయనకున్న నాలెడ్జి, ఆయనకున్న ఆయనలో ఉన్న రచయిత, వీటినన్నింటినీ కూడా డైరెక్టర్లు కూడా చాలా గౌరవించి సన్నివేశాలు ఇంకా అద్భుతంగా రావడానికి ఈయన సలహా అడిగేవారు. ఈయన కూడా అదేవిధంగా మీరు చెప్పిన పిల్ల జమీందార్ సినిమాలో డైలాగ్ ఏదైనా అవన్నీ సొంతంగా రాసుకున్నాయి. అలాగా మంచి ఆయనకు సంబంధించిన సబ్జెక్ట్ వచ్చేసరికి ఆయన ఇంకా విజృంభించారు. వారసత్వంగా ఇది రాకపోయినప్పటికీ కూడా ఓ రకంగా ఎంఎస్ నారాయణ గారు ఒక చరిత్ర సృష్టించారు మన గ్రామానికి కానీ, నెడమర్ గ్రామానికి కానీ, మీ కుటుంబానికి కానీ. మాకు ఆయన ఏం చేశారని అడుగుతారు అందరూ. కానీ మేము చెప్పేది ఒకటేనండి, ఆర్థికంగా ఆయన నిలదొక్కునే పరిస్థితి ఉండి ఆయన ఎదుటి వాళ్ళకి సహాయం చేయగలిగితే చేస్తుండండి. కానీ అప్పటిదాకా రాకుండా ఈ మధ్యలో చనిపోయారు ఆయన. కాకపోతే ఆయన మాకు ఇచ్చిన వరం ఏంటంటే తెలుగువాడు ఉన్న ప్రాంతం భారతదేశం అయితే ఏంటి, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎంఎస్ నాన్నగారు మా పెదనాన్న, మా తమ్ముడు అని మా నాన్నగారు చెప్పుకునే అంత గర్వంగా మేము ఉన్నామంటే కారణం ఆయనే. అదొక్కటే చాలండి, అదే పెద్ద వరంగా భావిస్తుంది. ఆయన మీకు ఈ వరం ఇచ్చారు. అవునండి. మీరు ఆయనకి ఏమిస్తున్నారు, ఆయన గుర్తుంచుకునేలా ఈ గ్రామంలో ఏమన్నా చేస్తున్నారా? చేద్దాం అనుకున్నాను కానీ ఆర్థికంగా మేమందరం అంత ఇదిగా లేము. ఆయనకు కూడా ఉండేదండి మన ఊరికి ఏదైనా చేయాలని. కాకపోతే ఆయన సినిమా తీసి ఆర్థికంగా నష్టపోయారు అప్పట్లో. ఆయన కుటుంబాన్ని షెడ్యూల్ చేసి తర్వాత ప్రజలకు ఉపయోగపడదాం అన్న స్టేజ్కి వచ్చేసరికి ఆయన లేకుండా పోయారు. లేకపోతే గ్యారంటీగా ఏదో చేద్దాడు ఆయన. మరి మీ వారసులు కానీ, మీ అన్నయ్య గారి పిల్లలు, మీ చిన్నాన్న పెద్దనాన్నలు వీళ్ళ పిల్లలు ఎవరైనా ఈ సినిమా రంగంలోకి వెళ్ళి? మేము సినిమాల్లోకి ఎవరం ప్రయత్నం చేయడం కారణం ఆయనేనండి. ఎందుకంటే ఆయన పడిన కష్టాలు మనం ఎవరం పడలేము. ఓ సినిమాలో ఈ స్థాయికి రావాలని ఇన్ని కష్టాలు పడాలి. ఫుడ్ లేకుండా 2-3 రోజులు పార్కుల్లో నిద్రించి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సరే ఆయన అక్కడ అన్ని కష్టాలు పడేవారు. సినిమాలో నటించిన పాత్రే కాదు, ఎంఎస్ని చూడగానే ప్రేక్షకుడికి ఒక కిక్ వస్తుంది. తాగుబోతు క్యారెక్టర్లో ఆయన నటించినప్పటికీ ఎంఎస్ అనేది ఒక బ్రాండ్. అటువంటి బ్రాండును ఈ గ్రామం నుంచి అందించారు వారి సోదరులు, సోదరుల కొడుకులు కూడా చెప్పేది ఒకటే, మాకు వారసత్వంగా మంచి పేరిచ్చిన మా పెదనాన్న ఎప్పటికీ మమ్మల్ని మర్చిపో, మా ఈ ఊరికి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా అని కూడా చెప్తున్నారు. అలాగే ఆయన గుర్తుగా కూడా ఈ గ్రామంలో ఒక చారిటీ కూడా చేయాలనేది భవిష్యత్తులో వీరి తలం. గోదావరి జిల్లాల యాసతో అందరినీ నవ్వించే ఎంఎస్ నారాయణ ఒక 17 ఏళ్ల పాటు ఇదే కాలేజీలో అధ్యాపకునిగా పనిచేశారు. తెలుగు లెక్చర్గా ఎంతోమంది స్టూడెంట్స్ను తీర్చిదిద్దారు. ఇప్పుడు మన ముందు ఆయన సమకాలికులు, ఆయనతో కలిసి పనిచేసిన జిఎన్ఆర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఏం సార్, ఈ ఎంఎస్ నారాయణ గారు చాలా కాలం ఇక్కడ పనిచేశారు, చేశారండి. చాలా మంచి వ్యక్తి అండి. 17 ఏళ్ళు సర్వీస్ చేశారు. తెలుగు లెక్చరర్ కింద అండి. మీరు? నేను మ్యాథమెటిక్స్ అండి. అయితే ఆయన తెలుగు మీద మంచి పట్టు ఉంది. మంచి పట్టు ఉందండి. స్టూడెంట్స్ కూడానే మధ్యలో క్లాస్ లేకొట్టేసిన సరే అతను అవర్ వచ్చేటప్పటికి ఎక్కడ లేని వాళ్ళు మొత్తం వచ్చేసి కూర్చునేవారు అన్ని క్లాసుల వాళ్ళు. చాలా మంచి వ్యక్తి అండి. ఎంఎస్ నారాయణ గారు చాలా ఇంటర్వ్యూలో నేను చూశాను, తాను లెక్చరర్గా పనిచేస్తూనే సినిమా రంగంలో ట్రై చేశారు కదా, తెలంగాణ కాలేజీకి కూడా వచ్చేసారంట. ఇలాగేనండి, చాలాసార్లు మా మేనేజ్మెంట్ కూడా బాగా సహకరించిందండి అతనికి. అతను సర్కారు 2 రోజులకోసారి సర్కారు ఎక్కేసి వెళ్ళిపోయి అక్కడ పని చూసుకుని వచ్చేవాడు అండి. తర్వాత అంచెలుగా అలాగా ఎదిగారండి. అలాగే ఇప్పుడు ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు కూడా మన ముందున్నారు, నాగబాబు అని. ఆయన కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు ఆయన విద్యార్థిగా కూడా కొనసాగారు కదా, ఎలా ఉండేదండి ఆయన చెప్పే విధానం? చాలా చెప్పే విధానం చాలా కామెడీగా ఉండేదండి. ఆయన చెప్పి తెలుగు మనం ఆయన కామెడీని మనం ఎగ్జామ్స్ తీసుకెళ్ళి రాసేసుకోమనేవారండి. అంత అలా ఉండేదండి. ప్లస్ మాకు ఎప్పుడు కథల రూపంలో చెప్పేవారండి. ప్రతి సబ్జెక్టు కూడా కథల రూపంలో చెప్పేవారు. నేను యాక్చువల్గా హిందీ స్టూడెంట్ అండి. హిందీ స్టూడెంట్ అయినా సరే మేము తెలుగు క్లాస్కి వెళ్ళి కూర్చోవండి. అసలు మాకు బోర్ కొట్టేది కాదు. ఆయన రాకపోతే మాకు అదొక రకమైన ఫీలింగ్ ఉండేది. ఏది మాస్టర్ గారు ఎక్కడ ఎంఎస్ నారాయణ గారు ఎక్కడ ఎదుర్కొనేవాళ్ళం. ఆయన క్లాస్ ఏ క్లాస్కి వెళ్ళినా సరే ఉండేది మాకు 40 మంది అయితే మాకు 60-70 మంది ఉండేవారు ఆయన క్లాస్లో. ఇప్పుడు సందస్సు చెప్పేవారు అనుకుంటే సందస్సుని సందస్సు చెప్పేవారు కాదండి, అది వెటకాలంగా చెప్పేవారు. అందులో గోదావరి జిల్లాలో యాస అంటే మహాభిమానం ఆయన. ఆయన పలకరించడం కూడా చాలా తెలుగు మీద కూడా ఆయన చాలా మంచి పట్టు ఉందండి. ఎందుకంటే పిల్ల జమీందార్ సినిమాలో తెలుగు చచ్చిపోతుంది అనే దాని మీద చాలా రాసి కవిత రాశారు ఆయన. కవిత రాశారు దాని గురించి. మా మేము చదువుకునేటప్పుడు కూడా కొన్ని కథలు రాసుకుని చెప్పేవాడు ఆయన. ఆయన పలకరింపు కూడా మీకు సినిమాలో మీకు చూసే ఉంటారు. బుక్ ఒక బుక్ పట్టుకొని సింపుల్గా వెటకాలంగా నడిచేవారు.
మేము అరే మన ఆ టైంలో ఆ వెన్యూ ఎక్కువగా కనబడేది. ఆ వెన్యూనే సినిమాలో కూడా బాగా ఆయనకి వర్కౌట్ అయింది. ఎప్పుడైనా సరే ఎక్కడైనా పలకరించేవారు ఆయన, చాలా సమాస్ఫూర్తిగా పలకరించేవారు ఆయన. మేము ఉండగానే ఎప్పుడు కూడా సర్కార్కి వెళ్ళేవారు, చెన్నైలో వెళ్ళి రెండు మూడు రోజులు చూసి మళ్ళీ వచ్చేవారు. ఎంతకాలం ఆయన దగ్గర శిష్యర్గం చేశారు? నేను సంవత్సర కాలం పాటు నేను శిష్యర్గం చేశానండి. యాక్చువల్గా నాది సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. అయినా కూడా తెలుగు క్లాస్ అంటే ఎంఎస్ నారాయణ గారి క్లాస్ అంటే అందరూ కూడా ఎగబడి మరీ వెళ్ళిపోయేవాడు అండి. ఆయన చెప్పే ప్రతి మాట కూడా వినాలనిపించేదండి. చక్కగా హాస్యాస్పదంగా మాట్లాడేవారు, అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళేవారు, మంచి మనస్తత్వం. తర్వాత మాకు కూడా ఎలా అంటే కల్చరల్ యాక్టివిటీస్లో బాగా పాల్గొవాలి, ఆయన చెప్తున్నటువంటి డైలాగ్ మనం కూడా మనం పలకాలి, అండ్ ఆయన చెప్పేటటువంటి మాట మనం కూడా మాట్లాడాలి, అలా చేయాలి, మనం నాటకాలు వేయాలి అని ఆయన నాటకాల గురించి కూడా అలాగే ప్రోత్సహిస్తే పక్కింటి అమ్మాయిని ఒక నాటకం మేము వేయటం జరిగిందండి అక్కడ కాలేజీలో కళాశాలలో. కాబట్టి అట్లాగా ఆయన అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన చక్కగా నవ్వుతూ పలకరిస్తారు, నవ్వుతూ ఉంటారు, చక్కగా అందరినీ నవ్విస్తారు. ఆయన చెప్తున్నప్పుడు కథలు అవన్నీ కూడా ఒక్కోసారి మేము వింటూ ఇది ఈ మాస్టరు మన ఎంఎస్ నారాయణ గారు రాసినటువంటి కథ అంటరా ఈ సినిమా అని చెప్పుకుని మరీ వెళ్ళి చూసేవాళ్ళం మేము ఆ సినిమాలు. పవిత్ర అనేటువంటిది ఒకటి వస్తే దానికి ఎండింగ్ కంక్లూజన్ ఈయనే రాశారంట. తర్వాత అలెగ్జాండర్, తర్వాత ఇటువంటి సినిమాలన్నీ కూడాను. తర్వాత ఎం ధర్మరాజు ఎంఏలో ఆయన ప్రత్యేకంగా బాగా గుర్తింపు వచ్చారండి. అది చూసి మేము అందరం కూడా చాలా గొప్పగా మా మాస్టర్ మా గురుగారు చూడండి, మా గురుగారు చూడండి తెర మీద చూసి మురిసిపోయేవాడు అండి. అది వాస్తవంగా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకుని ఎంఎస్ నారాయణ అధ్యాపకునిగా పనిచేసిన ఈ కళాశాలలో కూడా ఇప్పటికీ ఆయన మర్చిపోకుండా ఆయన అనుభూతుల్ని సహచర అధ్యాపకులు అలాగే ఆయన దగ్గర శిష్యర్గం చేసిన విద్యార్థులు నేటి కూడా తలుచుకుంటున్నారు. ఎంఎస్ అంటేనే గోదావరి యాసలో ఆయన అందించిన హాస్యం ఎంతో సున్నితమైన, ఎంతో సాంప్రదాయమైన హాస్యం. ఆ హాస్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేని వారు ఈ గోదావరి జిల్లాలో అనేక మంది ఉన్నారు.